ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అపొస్తలుల కార్యములు 20:9. ఈ వాక్యంలో ఐతుకు అనే యవనస్తుడు పౌలు వాక్యం చెబుతున్నప్పుడు నిద్రపోవడం వలన మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోతాడు. మనం కూడా దైవజనులు వాక్యం బోధించేటప్పుడు నిద్రపోతాం. ఈ వాక్యంలో యవనస్తుడు శారీరకంగా చనిపోయాడు, కానీ అదే నిద్ర మనకు రావడం వలన ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. పౌలు అర్ధరాత్రి సమయం వరకు బోధించడం వలన నిద్రభారం వలన ఆ యవనస్తుడు పడుకున్నాడు. కానీ ఇప్పుడున్న దైవజనులు ఒక గంట కంటే ఎక్కువ సమయం చెప్పరు కదా, అయినా ఆ గంట కూడా శ్రద్ధగా వినకుండా నిద్రపోయేవారు చాలామందే ఉన్నారు. మీకు నిద్ర వస్తుందంటే ఖచ్చితంగా సాతాను మీ మీద బాగా పనిచేస్తున్నాడని అర్థం. వారంలో అన్ని రోజులు ఏదో పాపం జరిగించేసి సాతానికి చోటిస్తున్నాం కదా, కనీసం ఆదివారమైనా దేవునికి చోటిద్దాం. ఇప్పటి నుండైనా నిద్రను అధిగమిద్దాం. వాక్యంపై ఆసక్తి కలిగి వినండి. వినటం వలన విశ్వాసం మనందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.